हाय हेलो नमस्ते नेनु मिस स्वाति वेलकम बैक टू माय चैनल इवाला रेसीपी ईवनिंग स्नैक कोसम अंडी लेफ्ट ओवर राइस तोटी अलागा ईवनिंग स्नैक चेसुकुंदाम चूद्दाम ओके मुंदुगा मनम राइस कोदिगा आनियन्स मिर्ची करिवेपाकु टमाटर्लु कोदिगा जीरा तीसुकुंदाम 2 एग्स तीसुकुंदाम लंच लो मिगिलिन राइस तोटी मनम ईवनिंग स्नैक चाला चक्कगा चेसुकोवच्चुंडी मुंदुगा मनम स्टव ऑन चेसी ओक पैन पेट्टुकोनी कोद्दिगा ऑयल वेसुकोवाली कोद्दिगा जीरा वेसुकोवाली जीरा वेसुकुन तर्वात अदि कासेपु चिटपडलाडुतदि कोद्दिगा जाग्रत्तगा चेसुकोवाली अदि अय्याक दांट्लो आनियन्स इंका करिवेपाकु पचिमिर्चि टोमाटोलु अन्नि वेसुकोनी कोद्दिगा वेयिंचुकोवाली కొద్దిగా వేగాక దాంట్లోని నేను ఆనియన్ గార్లిక్ జింజర్ పేస్ట్ వేయలేదు ఎవరికైనా ఇష్టం అయితే వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం కొంచెం హల్దీ వేసుకోవాలి చాలా తక్కువ వేసుకోవాలండి హల్దీ నెక్స్ట్ మనం దీంట్లో కొంచెం కారం పొడి నేను కొంత తక్కువ వేస్తాను మా బాబు తింటుంది అందుకే తను చాలా తక్కువ తింటుంది కొద్దిగా కారం పొడి మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు నేను చాలా తక్కువ వేసుకున్నా పెప్పర్ కూడా వేసుకోవచ్చు అండి నేను పెప్పర్ వేయలేదు పెప్పర్ పౌడర్ ఓకే నెక్స్ట్ అది కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా గరం మసాలా పౌడర్ కొంచెం పౌడర్ కొద్దిగా వేసుకున్న తర్వాత మనం 2 ఎగ్స్ దాంట్లో వేసి కొద్దిగా ఫ్రై చేయాలి కొద్దిగా ఫ్రై చేయాలి దీని తర్వాత మనం దానికి కొద్దిగా వేగన్ ఇవ్వాలి ఇవన్నీ ఇలాంటివన్నీ ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మంచి హెల్దీ కూడా దీంట్లో నేను కొద్దిగా సెజ్వాన్ సాస్ వేసుకున్నాను సెజ్వాన్ సాస్ లేకపోయినా ఆప్షనల్ ఇది వేసుకోకపోయినా పర్వాలేదు కొద్దిగా చేంజెస్ ఇప్పుడు మనం రైస్కి వేసుకోవాలి లంచ్లో ఉండిపోతుంది కదండి రైస్ అలాగనా ఆ రైస్కి మనం ఇలా కూడా స్నాక్స్ చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం మ్యాగీ మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలండి బాగా కలిపేసి దానికి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉంచాలి ఉంచేసి సర్వ్ చేసుకోవాలి ఎగ్ రైస్ రెడీ అండి చాలా చాలా బాగుంటుందండి ఓకే బై బై టేక్ కేర్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకే బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి బై బై